లేపిందా లేదా? మళ్ళోసారి లేపురు. ఎంతమంది ఎస్సీలు ఉన్నారు? ఇంతమంది ఎస్సీలు ఉన్నారు. మీలో ఎవరన్నా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జేబీఎం చెప్పగలరా? ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు జ్ఞానవంతులు కూడా నమస్కారం నమస్సుమాన్యలు అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నమస్తే? నా అంటే లేదు, మస్తే అంటే మస్తిష్కం మెదడు నాకు లేదు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం మనధర్మ శాస్త్రం. ఆ మనధర్మ శాస్త్రాన్ని అద్భుతంగా కాపాడుతున్నటువంటి వేదాలు ఉపనిషత్తులు. ఇందాక మా సారు హిందూ ధర్మం అన్నాడు, అది హిందూ ధర్మం కాదు, బాపన ధర్మం, బ్రాహ్మణుల ధర్మం. అది బ్రాహ్మణుల చేత బ్రాహ్మణుల కొరకు రాయబడ్డ ధర్మమే బ్రాహ్మణ ధర్మం. అందుకే వాడు ఏమని రాసుకుంటాడంటే అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. ఈ దేశంలో చదువు నేర్చుకోవడం చదువు నేర్పడం రెండు కూడా బ్రాహ్మణుల సొత్తు అని రాసుకుంటాడు. యతనం యాతనం బ్రాహ్మణ నామకల్పయాత్, పూజ చేయడం పూజ చేయించుకోవడం కూడా బ్రాహ్మణుల సొత్తే అని. నమస్తే అంటే సంస్కృతంలో నా అంటే లేదు కాదు కూడదు. మస్తే అంటే మస్తిష్కం. మస్తిష్కం అంటే ఏంది? మస్తిష్కం అంటే ఏంది? మొదటగా నేను మాట్లాడుతున్న భాష మీకు అర్థమవుతుందా? మస్తిష్కంలో ఏముంటుంది? రోజ్ ఫ్లవర్స్ ఉంటాయా? లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయా? లడ్డూలు జిలేబీలు ఉంటాయా? ఏముంటుంది? మెదడు. మెదడు లోపల ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. మెదడు లోపల జ్ఞానం ఉంటుంది. ఎందుకు జైబీం అంటున్నాం? దానికి కౌంటర్గా నమస్తే అని ఎందుకు వచ్చింది? జైబీం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జై అనుకుంటున్నారా? ఈ దేశంలో సంస్కృతం అనే భాష ఉండడానికంటే ముందే ఉన్నటువంటి భాష పేరు పాలీ భాష. పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానం. పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానం. జై భీమ్ అంటే వర్ధిల్లాలి. జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం. ఒకవైపు జ్ఞానం వర్ధిల్లాలి, ఇంకోవైపు నమస్తే. నాకు దిమాక్ లేదు, నా మెదడులో జ్ఞానం లేదు, కుచ్ భీ నహీ హై, యహాన్ పే పూరా ఖాళీ హై. ఇప్పుడు చెప్పండి, అన్నగారు పైనుంచి నమస్తే అంటే కింద నుంచి మీరు నమస్తే. ఈయనేమో నాకు దిమాక్ లేదంటే మీరు కింద వాళ్ళు ఏమంటున్నారు? మాకు దిమాక్ లేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఏమంటారు? జై భీమ్. ఇందాక డాక్టర్ గారు కంఠాసుపత్రి డాక్టర్ గారు ఏమన్నారు? జై భీమ్. ఇవో జ్ఞానానికి నిలువెత్త చిహ్నమై ప్రపంచానికి ఆదర్శమై నిలిచిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి పేరు రామ్జీ సక్పాల్ గారు. రామ్జీ సక్పాల్ గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి మహాత్మా జ్యోతిబాపులే స్థాపించిన పాఠశాలలో చదువుకున్న రామ్జీ సక్పాల్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భీమ్రావ్ అని పేరు పెట్టిండ్రు. నా కొడుకు చరిత్రలో జ్ఞానమంత్రులు గారని భీమ్రావ్ అని పేరు పెట్టిండ్రు. ఏమంటారు రేపటి నుంచి? జై భీమ్ అంటారా? నమస్తే అంటారా? ఎప్పుడైనా చూడండి సినిమాలలో దేవుడు ప్రత్యక్షంగానే నమస్తే 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 నమః, నీకంటే లొట్ట పీస్ నాకేం రాదు, నాకేం లేదు, యువర్ ద ఇన్స్టాలేషన్ హియర్. ఇదే వాడి దేశంలో రెవల్యూషన్ కు కౌంటర్ రెవల్యూషనే సృష్టించిండు. నాకు చాలా ఆనందంగా ఉంది. శివ పదే పదే చీమకుర్తి అనేటువంటి గ్రామానికి నేను గౌరవ చైర్మన్ గారు వెళ్ళినప్పుడు ఈ ఏరియాలో చాలా విగ్రహాలు